గ్రామ పట్టణ సచివాలయాల్లో పోస్టులు సమర్థులు మరియు నిపుణులకే అని తేల్చి చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం. ఆబ్జెక్టివ్ తరహాలో పరీక్ష, ఇందుకు ప్రత్యేక సిలబస్ కూడా రూపకల్పన, మార్కులు ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక, మొత్తం 150 మార్కులకు ప్రశ్న పత్రం, పరీక్షా సమయం 2 గంటల 30 నిమిషాలు, ప్రాథమిక వేతనం 15,000, ఇక నోటిఫికేషన్ 4-5 రోజుల్లో ఉండే అవకాశం ఉంది. ఇక పూర్తి వివరాలను ఒకసారి గనక చూస్తే ఫ్రెండ్స్, రాష్ట్రంలో 130,000 గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగాలకు సమర్థులు ప్రతిభావంతులనే ఎంపిక చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పరీక్షలలో వచ్చిన మార్కుల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ప్రక్రియలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా ఉండేందుకు ఇప్పటికే వివిధ శాఖల అధికారులతో పలుమార్లు సమీక్షలు జరిగాయి. రాష్ట్ర చరిత్రలో ఒక రికార్డుగా నిలిచిపోయే ఈ పోస్టుల భర్తీకి సంబంధించి గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో అభ్యర్థుల విధులు అర్హతలు నిర్ణయించిన సంగతి అందరికీ తెలిసిందే. కాగా దాదాపు 130,000 గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగాల నియామకాలు జరుగుతుండగా 280,000 మంది గ్రామ వార్డు సచివాలయాలకు అనుబంధంగా పనిచేసే వాలంటీర్లను నియమిస్తారు. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగాలకు తొలుత ఆన్లైన్ ద్వారా పరీక్ష నిర్వహించాలని అధికారులు భావించారు. అయితే భారీ సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్టుగా కంప్యూటర్ల ఏర్పాట్లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కనుక ఈ కారణంతో రాత పరీక్ష నిర్వహణకి అధికారులు మొగ్గు చూపారు. కాగా సుమారు 20,00,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకసారి పరీక్ష విధానాన్ని గనక చూస్తే, రాత పరీక్షను 150 మార్కులకు మల్టిపుల్ చాయిస్ OMR విధానంలో జరపాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇందులో 75 మార్కులు జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు, మిగిలిన 75 మార్కులు సంబంధిత ఉద్యోగానికి కావలసిన అర్హత ఆధారంగా ప్రశ్నలు ఉండేలా ఆలోచిస్తున్నారు. ఇది గ్రామ సచివాలయం యొక్క పరీక్షా విధానం ఫ్రెండ్స్. ఇక పట్టణ వార్డు సచివాలయాల్లో పరీక్ష విధానం, మొత్తం 150 మార్కులకు ప్రశ్న పత్రం ఉంటుంది. ఇందులో 50 మార్కులు ఎంపిక చేసిన సిలబస్, మిగిలిన 50 మార్కులు వ్యక్తిత్వ సామర్థ్యం మీద ఉంటుంది, ఇక రిమైనింగ్ 50 మార్కులు జనరల్ నాలెడ్జ్ మీద ఉంటుంది. ఒక్కొక్క ప్రశ్నకు 1 మార్కు కేటాయిస్తారు. OMR విధానంలో ప్రశ్న పత్రం ఉంటుంది. అలాగే పక్క డ్రైన్లు, రహదారుల నిర్మాణాలు, మరమ్మతులు వంటి విధులు నిర్వహించే అభ్యర్థులకు బీటెక్ను విద్యార్హతగా నిర్ణయించారు. ఇక నియామకాల్లో అభ్యర్థుల స్థానికతకు పరిగణలోకి తీసుకుంటారు. అభ్యర్థులకు 18 నుండి 42 ఏళ్ల మధ్య వయో పరిమితిని విధించాలని ఆలోచనలో ఉన్నప్పటికీ పోస్టుల బట్టి అది మారే అవకాశం కూడా ఉంది. SC ST అభ్యర్థులతో పాటు వికలాంగులకు గరిష్ట వయో పరిమితులు మినహాయింపు ఇవ్వాలని భావిస్తున్నారు. ఇక శాలరీ వివరాల్లోకి వెళ్తే, ప్రాథమిక వేతనం 15,000, ఎంపికైన అభ్యర్థులకు మొదటి 2 ఏళ్ల పాటు శిక్షణా కాలం ఉంటుంది. ఈ సమయంలో వారికి 15,000 వరకు వేతనం చెల్లించే అవకాశం ఉంది. అయితే దీనిపై ఇంకా ఒక క్లారిటీ అనేది రావాల్సి ఉంది ఫ్రెండ్స్. ఎంపికైన వారందరూ ప్రభుత్వ ఉద్యోగులేనని మున్సిపల్ డైరెక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. ఇది ఫ్రెండ్స్ గ్రామ వార్డు సచివాలయం యొక్క పూర్తి వివరాలు. అయితే దీనికి సంబంధించినటువంటి సిలబస్ నోటిఫికేషన్ వివరాలు మనకి 4 రోజుల్లో తెలిసే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి.